షేలింగపల్లి నియోజకవర్గ ఆల్విన్ కాలనీ 124 డివిజన్ పరిధిలో శంషిగూడలో నూతనంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ అరకబడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు కార్యాలయాలు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఒక చక్కటి వేదిక అని తెలియజేశారు. ప్రజలు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని, ప్రజా సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకుడు దొడ్ల రామకృష్ణగౌడ్, డివిజన్ అధ్యక్షుడు సమ్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది 10 మంది అధికారులు కూడా ఉంటారు, సమస్యలు పరిష్కరిస్తారు. ఆ 20% ఏంటి? మీరు 1000 రూపాయలు 1,00,000 రూపాయల సమస్యలు, కొత్త రోడ్డు వేయటం, డ్రైనేజ్ వేయటం, కొత్త మంచినీటి పైప్ లైన్లు, డబ్బుతో కూడుకున్నటువంటి మేజర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇంజనీరింగ్ సిబ్బంది దగ్గరికి, మా దగ్గరికి, కార్పొరేటర్ గారి దగ్గరికి, జోనల్ కమిషనర్ గారి దగ్గరికి, దాంతోపాటు సివరేజ్ వ్యవస్థలు కూడా, మేము వచ్చేనాటికి 4 ఇంచుల పైప్ లైన్లు ఉన్నాయి, డ్రైనేజ్ పైప్ లైన్ 6 ఇంచుల పైప్ లైన్లు ఉన్నాయి. ఇవాళ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి చోట ఈసీ గారి ఆఫీస్కో, జోనల్ కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళిన అవసరం లేదు. మీ డివిజన్లో మీ ఆఫీస్ ఉంది, ఈ ఆఫీస్ ద్వారా 80% సమస్యలు అయిపోతాయి. 20 ఎమ్మెల్యే ఉన్నాడు, మీకు మిగిలిన సమస్యలు ఉన్నా కూడా శాంక్షన్లు తీసుకొని వాటిని కూడా కంప్లీట్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.